ఇక్కడ కైలాసం నుంచి పార్వతి పరమేశ్వరులు దిగి వచ్చేటప్పుడు చూసినారా కదా, మనం ఇప్పుడు కోనేరు దగ్గర అయితే ఉన్నాము. మారిల చెలిమి అంటే సాక్షాత్ పరమశివుడు తన భార్య అయిన పార్వతమ్మ కోసం ఈ కోనేరు నిర్మించబడింది. జీదూరు తాలూకా గప్పురోబడి మద్రకల గ్రామం, కర్ణాటక. కర్ణాటక सो हाई फ्रेंड्स, वेलकम टू अवर चैनल विश्वविहारी. फ्रेंड्स, मनमु कर्नूल जिले में बनियानपल्लम मंडल दाटन तरह 15 किलोमीटर दाटन तरह यागंटी पुण्यक्षेत्र आ पुण्यक्षेत्र किलोमीटर युवतल के वस्ते इकड़ मारिल चेलिमी कोनेर उद्भविंचदन्न. सो आ कोनेर साक्षात परमशिव వాళ్ళ కాలంలో నుంచి ఇక్కడ ఉద్భవించింది కోనేరు అన్నమాట. సో ఈ కోనేరు గురించి మనకైతే తెలియదు. ఇక్కడ ఉండే గుడి ఆచార్యులు అన్నమాట. సో ఇక్కడ నా పక్కన ఉండే ఇతను, నీ పేరు ఏం పేరు తో? శ్రీరాములు. శ్రీరాములు పేరు అన్నమాట పూజారి, ఇక్కడ గుడి అర్చకులు అన్నమాట. సో ఈయన నుండి మనం తెలుసుకుందాం ఈరోజు ఎట్లా అనేది, ఇక్కడ ఎందుకు ఉద్భవించింది, అసలు ఏంది చరిత్ర అనేది మనం మాట్లాడదాం. సో చెబుతాదా స్వామి, ఇక్కడ కైలాసం నుంచి పార్వతి పరమేశ్వరులు దిగి వచ్చేటప్పుడు ఇక్కడికి రాను అమ్మవారు బహిష్టైనది. ఇక్కడ ఇక్కడ స్వామి ఇక్కడ అంటే యాగంటి క్షేత్రానికి పోయే బదులు ఇక్కడనే అని చెలిమె, మార్నిల చెలిమె అని తయారు చేసుకుని 5 రోజులు ఇక్కడ ఉండి ఆమె పూజ పునస్కారాలు చేసుకుని ఆ తర్వాత యాగంటి క్షేత్రానికి పోయినది పార్వతమ్మ. పార్వతమ్మ కావున ఇక్కడ సంతానం లేని వారికి సంతానం కలుగును, ఆరోగ్య బాధలు తొలగును, రోగ పీడిత ఏదైనా ఉండినా అమ్మవారి చెలిమలోని నీరు తీసుకొని పోయినడేలా ఇంటి వాస్తు దోషములు ఏవి ఉన్నను సకల బాధలు తొలగిపోవును. అవునవునులే. ఋతుస్నానము అమ్మ వారు చెలికత్తెలతో ఇక్కడ స్నానం చేస్తున్నను. సో అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్కడి నుంచో శ్రీ పీఠాధిపతులు ఇక్కడ ప్రశ్నలు. సో ఇక్కడ మన ఈతను కూడా గురించి మనం మాట్లాడుదాం చెబుతుందా. ఇక్కడ మంచి ప్రశాంతమైన స్థలం అని ఎక్కడి నుంచి వచ్చి పీఠాధిపతులు గురువులు వచ్చి యజ్ఞాలు హోమాలు చేసుకుంటున్నారు. మంచి ప్రశాంతమైన స్థలం అన్నమాట ఇది. అది ఇక్కడ చాలా పవిత్రమైన స్థలం. సో ఎక్కడి నుంచి వస్తారా? ఇక్కడి నుంచి వచ్చి యజ్ఞాలు హోమాలు చేసుకుంటుంటారు. ఇక్కడ మంచి ప్రశాంతమైన స్థలం. రేపు 7వ తేదీ కాశీ జగద్గురువులు కూడా ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడికి ఇక్కడికి పీఠాధిపతి శ్రీశైలం ధర్మకర్త వచ్చిపోయినాడు. ఎక్కడెక్కడ పీఠాధిపతులు కూడా వచ్చి ఇక్కడ మంచి ప్రశాంతమైన స్థలం అని పూజలు చేసుకుంటున్నారు. సో ఫ్రెండ్స్, చూసినారు కదా ఇక్కడ చెప్పే గుడి అర్చకులు మొత్తం చెప్పినారు కదా. సో ఈ దీని వివరాలు పట్టించి మనం ఇక్కడ మారిల చెలిమనే కోనేరు మరి లోపల పార్వతమ్మ గుడిని నిర్మించుకొని ఇక్కడ 5 రోజులు ఉందన్న. సో లోపలికి వెళ్ళి చూద్దాం. మరి ఫస్ట్ మనం కోనేరు చూద్దాం, అక్కడ ఎట్లా నిర్మించుకుందో అతను సాక్షాత్ పరమశివుడే ఇక్కడ ప్రతిష్ఠించాడు, ఉద్భవించాడు గంగను. సో చూద్దాం రండి ఒకసారి. పెద్దనా నాతో పాటు చూపిద్దరా ఒకసారి. ఇక్కడ దాదాపు ఎన్ని రోజుల నుంచి ఉంది తాత ఇక్కడ ఇటు సైడు ఈ కోనేరు అన్నమాట? భూమి పుట్టినప్పటి నుంచి ఇక్కడ ఉంది పరమశివుడు. భూమి పుట్టినప్పటి నుంచి ఇక్కడ ఎప్పుడు దాదాపు ఇది అప్పటి నుంచి సాక్షాత్తు ఆ కైలాసం నుంచి దిగి వచ్చినప్పటి నుంచి ఇక్కడ కొలను తయారైనది. ఈ కొలను రాతి పైననే నీళ్లు ఎన్ని తీసిన ఎడల అన్నీయే ఉండును, ఎన్ని అన్నా తోడని అన్నీయే వచ్చును. ఎక్కడ రోగ పీడిత బాధలు ఉండినా ఏ విషయానికైనా అన్ని విధాల సౌకర్యంగా ఉంటుంది ఇది. దీన్ని ఈ నీరు చాలా స్వచ్ఛమైన నీరు, భగవంతుని స్వచ్ఛమైనటువంటి అంటే ఓన్లీ స్నానం దగ్గరికైనా ఇది స్నానము నెత్తి మీద తెచ్చుకొని నీళ్లు ఇంటికి తీసుకొని పోయి మన ఇంటి వాసు దోష నివారణము అన్ని విధాల జరుగును. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినారు కదా మనం ఇప్పుడు కోనేరు దగ్గర అయితే ఉన్నాము. మారిల చెలిమి అంటే సాక్షాత్ పరమశివుడు తన భార్య అయిన పార్వతమ్మ కోసం ఈ కోనేరు నిర్మించబడింది. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దగ్గర ఇట్లారా. సో నీళ్ళు వచ్చేసి ఇక్కడ ఊట ఉంది అనమాట. అంటే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయని మనకు తెలియదు అనమాట. సో అక్కడ ఒక రంధ్రం ఏర్పడింది కదా, ఆ రంధ్రం నుంచి అయితే నీళ్ళు అక్కడక్కడ. సో అక్కడి నుంచి అయితే నీళ్ళు ఎన్ని తీసినా అంతే నీళ్ళు ఉండవు. సో ఎండల కాలమైనా సరే, వానల కాలమైనా సరే, చలికాలమైనా సరే నీరు అనేది తగ్గవన్నమాట. సో కోనేరు అయితే చూసినారు కదా తన ముఖాల లోపలనే అమ్మ ఉండేది. ఒక భూమి పైననే నీరు వచ్చినది, భూమి మీదనే కొండ పైన భూమి పైననే బండ కిందనే నీరు
ఎంత సాక్షాత్ స్వరూపుని ఉంటేనే ఆ గంగ ఉద్భవించింది ఇక్కడ. అవును, చూసినారు కదా ఫ్రెండ్స్, గుడి అర్చకుడు అయినటువంటి రా శ్రీ రాముల వారి చెప్పినారు కదా. సో అట్లే గుడి చూద్దాము, రండి నాతో పాటి. సో ఇక్కడ చూడండి, భక్తులు ఎంతో మంది వచ్చారన్నమాట. ఆయన పెదాని మీది ఎవరు? జేదూరు తాలూకా గబ్బురోబడి మాదర్కల్ గ్రామం, కర్ణాటక. కర్ణాటక. సో ఫ్రెండ్స్ చూసినారు కదా, ఇక్కడ నుంచి కర్ణాటక నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినారంటే ఎంత పవిత్రమైందో చూడండి, మీరే ఆలోచించాలన్నమాట. ఇక్కడ కర్ణాటక నుంచి తనకు సంబంధించిన గురువు గారు పేరేం పేరు? శివశంభనాథ. శంభు సోమనాథ్ శివాచార్య స్వామి వారు ఇక్కడ 21 రోజు పూజ చేసుకుంటున్నారు, పూజ యాగం చేసుకుంటున్నారు అన్నమాట. ఇక్కడ ఎక్కడికి వెళ్ళాక ఇక్కడ ప్రశాంతమైన ఏరియా అన్నమాట ఇది. చూసినదా, ఆ పూజారిని కూడా చూద్దాము ఎట్లా ఏ విధంగా ఉన్నాడో. ఆ పూజారితో మాట్లాడి మనం చూపిస్తాను, మీరే రండి చూద్దాం. సో ఇక్కడ చూడండి, పార్వతీదేవి స్థానము చేసిన కోనేరు చెలిమే, ఈ కోనేటిలో కాలు గడగరాదు. చూసినారా దా, మనం గుడి లోపలికి వెళ్దాము. సో ఇక్కడ ఇప్పుడు గురువుగారు ఫ్రీగా ఉంటారా, లోపల పూజ చేసుకుంటున్నారు? సో గురువుగారు 5 నిమిషాలు పూజ చేసుకుంటున్నారు. సో ఆ పూజ అయిపోయిన తర్వాత మీకు పరిచయం చేస్తాను, ఓకేనా? అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సో ఇక్కడ చూడండి, శ్రీ పార్వతీదేవి స్నానం చేసిన మారిల్ల చెలిమే కోనేరు శివాలయం చరిత్ర, అంటే ఇక్కడ స్థల పురాణం అన్నమాట. మొత్తం ఈ గుడికి సంబంధించిన పూర్తి చరిత్ర అనేది ఇక్కడ రాయబడింది అన్నమాట. చూడండి మొత్తం కదా, ఇక్కడ చూసినారు కదా, శ్రీ పార్వతీదేవి స్నానం చేసిన మారిల్ల చెలిమే కోనేరు శివాలయం చరిత్ర స్థల పురాణము. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఓన్లీ గుడి యొక్క గుడి కాదు, పార్వతీదేవి ఎట్లా మారిల్ల చెలిమే చేసుకుందో ఇక్కడ చరిత్ర అన్నమాట. చూడండి మీరే పాస్ చేసి చూడండి, ఓకేనా? సో ఓకే ఫ్రెండ్స్, మనం గర్భగుడిలోకి వెళ్తున్నాము. చూడండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ భోజనాలు చేస్తున్నారు, వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతారేమో. ఒక 5 నిమిషాల తర్వాత వాళ్ళు భోజనం చేసిన తర్వాత మీకు చూపిస్తాను, ఓకే? కట్ చేసి వీడియో. యాగ హోమం ఇక్కడ జరుగుతున్నారు అన్నమాట. ఇక్కడ వినాయకుడు చూడండి మొత్తం. సో ఇక్కడ కూడా 24 అవర్స్ ఇక్కడ భోజనాలు 24 గంటలు. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మొత్తం 24 గంటలు భోజనాలు పెడతారన్నమాట. ఇక్కడ ఇంత ప్రశాంతమైన వాళ్ళు చూడండి, మొత్తం చూడండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మొత్తం 24 గంటలు భోజనాలు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కదా, ఇక్కడ 24 అవర్స్ భోజనాలంట. సో ప్రతి ఒక్కటి ఇక్కడ రోటీ కూడా చేసినారు. అన్నము ఓకే 24 గంటలు ఇక్కడ. ఇప్పుడు చూడండి, ఇక్కడ చాలా మంది భక్తులు ఉన్నారు ఫ్రెండ్స్ భోజనం చేయటకు. ఫ్రెండ్స్ చూసినారు కదా, స్వామి లోపలికి పోవచ్చు. మనం బయట 5 నిమిషాలు అంటే ఇంకా స్వామి లోపలే ఉన్నాడా? ఇంకా సో ఫ్రెండ్స్ కొద్దిసేపు ఆగండి, స్వామివారు పూజలో ఉన్నారంట. ఒక 5 నిమిషాల తర్వాత బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత మీకు ఆ పూజారిని పరిచయం చేస్తారు. ఫ్రెండ్స్ పూజారి అయితే రావడం లేదు, 2 గంటలైంది మేము అట్లే వెయిట్ చేసినాము. సో మీరు చూస్తున్న గుడి శ్రీ పార్వతీదేవులది. సో ఏంటంటే మేము పూజారి కోసం వెయిట్ చేసినాం కానీ అతను పూజారి రాలేదు. ఎందుకంటే ఆయన మౌనవ్రతం చేస్తున్నాడంట. సో మాట్లాడలేకపోతున్నాడు, ప్లస్ ఇంకా లోపల పూజ చేసుకుంటున్నాడు. అందుకే మేము 2 గంటలు వెయిట్ చేసినాము. ఏంటంటే మీకు పరిచయం చేయాలని అట్లే వెయిట్ చేసినాము కానీ కుదరలేకపోయింది. సో ఎనీవే ఫ్రెండ్స్, ఇక్కడ లోపల గర్భగుడి ఫొటోస్ మీకు దీంట్లోని వీడియోలో లాస్ట్లో పెడతాను. చూడండి ఎలా ఉందో, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లనే కొత్త వాళ్ళు చూస్తున్న వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మరి బాయ్.
ఉన్నారు.